జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి ప్రాథమిక సహకార సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ మొదటి రెండవ విడతలో 1,11,52,609 మంది రూపాయలను వచ్చిందని, దీనిని వెంటనే రైతుల ఖాతాలో జమ చేశామని సెక్రటరీ డి ప్రశాంత్ తెలిపారు. ఇంకా మూడవ విడతలో 499 మంది రైతులకు 5,10,70,00,076 అమౌంట్ రావాల్సి ఉందన్నారు. చైర్మన్ చీమలపాటి రవీంద్ర పాలకవర్గ సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. రైతులందరూ కూడా ఇక్కడ సమావేశానికి చాలా ఆనందంగా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయటం వలన అందరికీ వచ్చినది. దాని తర్వాత రెండో విడతలో కూడా 150,187 మంది 499 మంది రైతులు లబ్ధి పొందవలసి ఉంది. వారు 150,000 నుండి 200,000 మధ్య ఉన్నవారు ఉన్నారు. కంచనపల్లి ప్రస్తుత ఇన్ఛార్జ్ సీఈఓ ఆ పేరు ప్రశాంతం. రైతు రుణమాఫీ గురించి కటాఫ్ డేటు ప్రకారము మన సొసైటీ నుండి 697 మంది రైతులు కటాఫ్ డేట్లో ఉన్నారు. అందులో ఫస్ట్ వేవ్లో మనకు 111 మందికి వారి రిమార్క్స్ కూడా మన టేస్ట్ చేసినాము. గోడకు అంటించడం జరిగింది. ఈ ఆగస్టు 15 లోపు మిగిలిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. పట్టవాదకు లేదు, నిర్ధారణ కుటుంబ నిర్ధారణ చేయవలసి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు అందులో గౌరవ చైర్మన్ శ్రీ చీమలపాటి రవీంద్ర గారు మరియు సంఘ సిబ్బంది అందరం కలిసి బ్యాంకులో అందుబాటులో ఉండి రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేస్తూ సకాలంలో ఉంటూ అందరికీ ఇన్ఫర్మేషన్ చేకూరుస్తుంది. పండుగలాగా ఉంది. మళ్ళీ మేము 30,000 లోన్ తీసుకుంటాం, మాఫ్ అయింది. మళ్ళా లోన్ తీసుకొని వచ్చినాం, లోన్స్ ఓకే అయింది. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తున్నాం. మళ్ళీ ఈ వారికి చైర్మన్ గారికి కృతజ్ఞత చెప్తున్నాం. వీళ్ళ సహకారం, అధికారుల సహకారంతో, రైతుల సహకారాలతో, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయవలసిందిగా కోరుతున్నాం. జంగాం జిల్లా రణపల్లి మండలం కంచనపల్లి గ్రామం సొసైటీ చైర్మన్ గారు చీమలపాటి రవీంద్ర గారు, ఇన్ఛార్జ్ సీఈఓ